వాట్స్ అప్ ఫెలోస్, నేను మీ శ్రీకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్, అండ్ ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటంటే చూడండి, గోప్రో హీరో 12 బ్లాక్. సో ఫైనల్లీ ఈరోజు మన ఛానల్లో గోప్రో హీరో 12 బ్లాక్ కూడా అన్బాక్స్ అయిపోతున్నాము. సో దీని కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో ఎప్పుడు మీకు వస్తుంది ఒకసారి చూడండి. సో చూసారు కదా, సో ఫైనల్లీ గోప్రో హీరో 12 కూడా మన ఛానల్లో ఉంది. ఇక మీదటి నుంచి మన ఛానల్లో మోటో వ్లాగింగ్ వస్తుంది, అండ్ దాంతోపాటు మంచి మంచి ట్రావెల్ వీడియోస్ వస్తాయి, అండ్ మంచి మంచి సినిమాటిక్ షార్ట్స్ అవన్నీ కూడా గోప్రోతో తీయచ్చు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా గోప్రో హీరో 12 కూడా మన ఛానల్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, ఐ మీన్ హీరో 12 అని కాదు, గోప్రో కూడా ఉంటే బాగుంటుందని. సో ఫైనల్లీ వచ్చింది ఇది, ఈరోజు తీసుకున్నాం. ఈరోజు అంటే ఈరోజు కాదు, నిన్న తీసుకున్నా. దీనికి రీజన్ అయితే మాత్రం మా మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. బట్ మా మమ్మీ అయితే నాకు ఇది కొనేసి ఇచ్చారు ఫైనల్లీ. సో హీరో 12 కూడా మన దగ్గర ఉన్నది, ఐ మీన్ గోప్రో కూడా. ఇక మీద మంచి మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది, స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ దాంతోపాటు అండ్ ఈరోజు లైక్ కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఐ మీన్ గోప్రోకి సంబంధించి కొన్ని యాక్సెసరీస్ అవి తీసుకోవాలి. సో అవి కూడా ఈరోజు తీసుకుందాము. సో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అండ్ దాంతోపాటు మెయిన్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, అరే కౌశికలకి ఒకసారి ఇలా రా. ఇప్పుడు ఏంటంటే మన షార్ట్ ఫిల్మ్ కోసం చెప్పు నాకు ఒకసారి. అబౌట్ అవర్ షార్ట్ ఫిల్మ్ కదా, మీకు అందరికి తెలిసిందే, ఒక ఒక 2-3 వీడియోస్ బిఫోర్ నుంచి చెప్తూనే ఉన్నాం షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నాం అని చెప్పి. షార్ట్ ఫిల్మ్ కోసం చెప్పాలంటే అసలు యాక్చువల్గా ఈ మంత్ అండ్ మేము షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసి జాన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. బట్ సమ్ ఇష్యూస్ వల్ల నాకు కానీ స్పీకర్కి కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువ అయ్యాయి. సో దానివల్ల నేను కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం, మేబీ ఈ మంత్ అండ్ దాన్ని అప్లోడ్ చేస్తాం మేబీ. ఎస్, మెయిన్ రీజన్ ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ కోసమే, ఎక్విప్మెంట్ కోసం, దానికోసం రిహార్సల్స్ కోసం కొన్ని ప్లేస్ తిరగడం వల్ల అవును హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువ అయ్యాయి. రీజన్ ఏంటంటే అదే, బాగా ఈ పాటికి యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసేయాలి, స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ షూటింగ్ ఎండ్ లో ఉండాలి, కొంచెం ఇంకొక 2 డేస్ లో ఎండ్ అయిపోతుంది అన్నట్టు ఉండాలి. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మా ఇద్దరికి ఒంట్లో బాగోలేదు, దట్ వాస్ ద మెయిన్ రీజన్. కాకపోతే దాంతోపాటు మాకు ఇంకా ఇంకా బెటర్ గా చేయడానికి ఛాన్స్ కూడా వచ్చింది, ఇంకా 4-5 డేస్ ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేయడానికి అదొక రీజన్. ఎస్, ఇంకా బెటర్ గా చేయాలి, మీకు ఇంకా బెటర్ గా చూపించడం కోసం. ఎస్, సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్, ఇప్పుడు మాకు ఒంట్లో ఎప్పుడైతే బాగోపోవడం స్టార్ట్ అయిందో అప్పుడు అలా ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక 2-3 థాట్స్ యాడ్ అయ్యాయి మాకు సినిమాటిక్ గా యాడ్ చేయడానికి. సో అది మాకు ఒక పరంగా ప్లస్ అయింది. సో హోప్ ఫర్ ది బెస్ట్. షార్ట్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది, చూడండి. అండ్ రివీల్ చేయరా షార్ట్ ఫిల్మ్ దేనికోసము? యా, అవర్ షార్ట్ ఫిల్మ్ ఇస్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఎస్, ఎ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ బిట్వీన్ ఫ్రెండ్స్. అది సో ఫ్రెండ్షిప్ బేస్ చేసుకొని షార్ట్ ఫిల్మ్ అన్నమాట. షార్ట్ ఫిల్మ్ అయితే మాత్రం సూపర్బ్, ఇంకా నో వర్డ్స్, మీరే చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ దానికోసం అయితే మాత్రం వీఆర్ మోటో ఏంటంటే నో వన్ షుడ్ స్కిప్ ద షార్ట్ ఫిల్మ్, ఈవెన్ 10 సెకండ్స్. 10 సెకండ్స్ కూడా స్కిప్ చేయకూడదు, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఎస్, హోప్ యూ లైక్ దట్. అది ఖచ్చితంగా బాగుంటుంది షార్ట్ ఫిల్మ్ అయితే. యా, అందరూ చూడండి షార్ట్ ఫిల్మ్ కోసం. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో ఫైనల్లీ మొత్తానికి గోప్రో హీరో 12 అయితే వచ్చింది మన ఛానల్లోకి. ఇది కూడా మా ఎక్విప్మెంట్ లో యాడ్ అయిపోయింది, ఎక్విప్మెంట్ లో యాడ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే యాక్సెసరీస్ కొనాలి, అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న ఫోటోషూట్ లాంటిది ప్లాన్ చేసుకున్నాం, అంటే ఫొటోస్ అవి తీసుకుందాం అని చెప్పేసి. యాక్చువల్లీ నేనే అడిగా మనోడికి, అరే నాకు కొన్ని ఫొటోస్ కావాలి తీరా అని చెప్పేసి. నాకు ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ కానీ ఎవరైనా ఉన్నారంటే మనోడే. సో మనోడు నాకు మంచి ఫొటోస్ తీస్తాడు, సో ఫొటోస్ కోసం అని చెప్పి. సో అది మనోడు ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి మంచి మంచి ఫొటోస్ ఉంటాయి. సో ఫోటోగ్రఫీ ఛానల్ కూడా ఉంది, ఫోటోగ్రఫీ ఛానల్ కూడా మేము స్టార్ట్ చేసాము. దానిలో దానికోసం మాకు టైం పెట్టడానికి టైం లేక అప్లోడ్ చేయలేకపోతున్నాం ఫొటోస్, అది కూడా మెన్షన్ చేద్దాం. ఎస్, నెక్స్ట్ తర్వాత. ఎస్, అది కూడా మేము స్టార్ట్ చేస్తాము. సో అంతే కదరా, ఇంకేమంటాం? దట్స్ ఇట్.
ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం డైరెక్ట్గా? రాసిల్ చర్చ్. రాసిల్ చర్చ్ ఫస్ట్ గోప్రో యాక్సెసరీస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక లొకేషన్ అనుకున్నాము, ఆ లొకేషన్కి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి. సో అంతే, మొత్తానికి షూట్ అయితే జరుగుతుంది, ఆన్ గోయింగ్ లో ఉంది. మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఫోటోలు అయితే తీసాం కొన్ని. ఇదిగోండి, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా ఫాస్ట్గా తిప్పే కొన్ని మంచి మంచి ఫొటోస్ అయితే వచ్చాయి. దానికి రీజన్ ఈడే మనోడే. ఇట్స్ మీ. కొంచెం షూట్ అయితే అయ్యింది. ఏమరా కౌశిక్, బాగుంది. మంచి మంచి ఫొటోస్ వచ్చాయి. కొన్ని కొన్ని ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి ఫొటోస్. సో మిగిలిన ఇంకొన్ని ఫొటోస్ వచ్చేసి ఇంకా వేరే లొకేషన్లో ఉన్నాయి, అక్కడ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఆ లొకేషన్కి వెళ్ళి మిగిలిన షూట్ కంప్లీట్ చేసిన తర్వాత, షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్ వాషింగ్కి ఇచ్చి, కార్ వాషింగ్ అయిపోయిన తర్వాత అయిపోయింది అంతే. అండ్ ఇంకోటి చూపించడం మర్చిపోయాను, గోప్రోకి సంబంధించి చాలా కొన్నానని చెప్పేసి చెప్పాను కదా. గోప్రోకి మెమరీ కార్డు తీసుకున్నాము అండ్ ట్రైపాడ్ ఒకటి తీసుకున్నాము. షార్ట్ ట్రైపాడ్ అని ఉంటుంది, సో అదొకటి తీసుకున్నాము. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంట్రా తీసుకున్నాము, గోప్రో కేస్ ఒకటి తీసుకున్నాము వ్లాగింగ్కి, హెల్మెట్కి మౌంట్ చేసుకునేటట్టు. సో అదొకటి తీసుకున్నాము. ఒకసారి చూపించరా అవి. ఇది ట్రైపాడ్, అది వచ్చేసి ట్రైపాడ్. నెక్స్ట్ అది వ్లాగింగ్ కేస్ ఫర్ హెల్మెట్, ఫర్ హెల్మెట్ అండ్ ఆల్సో మెమరీ మెమరీ కార్డ్ ఒకటి తీసుకున్నాము. అండ్ గోప్రోకి స్క్రీన్ గార్డ్ చేయించాము, అంటే స్క్రీన్కి కెమెరాకి వాటికి లెన్స్కి గీతలో పడకుండా స్క్రీన్ గార్డ్ వేయించాము. సో అంతే, ఆ మాత్రం దానికి 5000 ఫసక్ ఒకేసారి. గోప్రో అంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా, హెవీ ఇన్వెస్ట్మెంట్. సో అది నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాము. నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుని దాని తర్వాత కార్ వాష్ చేయించుకుని ఆ బ్లాగ్ అక్కడతో ఎండ్ చేద్దాం. ఓకేనా?